డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. స్టూడెంట్స్ మీ అందరూ తెలిసిందే డిసెంబర్ 15th నుంచి జేఈఈ మెయిన్స్ 2023 అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు దాదాపు అంటే ఈరోజు 19th కదా, సో రేపటి వరకు దాదాపు ఒక 50 to 60,000 వరకు మీకు అప్లై చేసి ఉండొచ్చు. అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు సార్, ఒకసారి మీరు కూడా ఒక వీడియో చేయండి, ఆల్రెడీ మేము చూసాము ఎలా అప్లై చేయాలి ఏందనేది, కానీ మీరు కూడా కొంచెం కొన్ని విషయాలు మాకు డౌట్స్ ఉన్నాయి చెప్పండి సార్ అని చెప్పి అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు నేనే స్వయంగా వెళ్ళి ఒక స్టూడెంట్ది అప్లై చేయించి, ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే చెప్పాలన్నమాట. అందుకని లాస్ట్ ఇయర్ చాలామంది చేశారు, కొంచెం ఇయర్ కొంచెం చేంజ్ అయిందని చెప్పారు. అందుకని ఈరోజు నేను మార్నింగ్ వెళ్ళి ఒక స్టూడెంట్ దగ్గరుండి నేనే అప్లై చేసి మీకోసం తీసుకురావడం జరిగింది అనమాట. సింపులే ఉంది, మీరు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం ఈసారి కొంచెం సెక్యూరిటీ పరంగా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఇచ్చారు. సో ఆల్టర్నేట్ ఈమెయిల్ అడిగాడు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అడిగాడు, కాబట్టి ఇచ్చుకుంటే మంచిది ఆప్షనల్ పెట్టాడు, మనం ఇస్తే బెటర్ అనమాట మర్చిపోయినప్పుడు. సో ముఖ్యంగా మీరు ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, ఎందుకు మిస్టేక్స్ చేయకూడదు చెప్తున్నానంటే, మీకు మనం జేఈ మెయిన్ అప్లికేషన్ ఫామ్ అనేది సెషన్ 1కి ఉపయోగపడుతుంది, సెషన్ 2 ఉపయోగపడుతుంది. అయితే మనం అప్లై చేసిన తర్వాత వచ్చేటువంటి ఆ అప్లికేషన్ ఐడి కూడా రేపు అడ్వాన్స్డ్ కూడా ఇదే బ్యాకప్ తీసుకుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మిస్టేక్స్ లేకుండా మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి నా సలహా అయితే మీరు ఇంట్లో ప్రయోగాలు చేయకుండా ఏదైనా మీకు తెలిసిన ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఆయన సలహాలు తీసుకొని ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని మీకు చెప్తా అవన్నీ తీసుకొని వెళ్ళండి అనమాట. సో మీకు ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ మీకు ఫోటో కావాల్సి ఉంటుంది. ఫోటో చిన్నప్పటిది పెట్టకండి, ఇప్పుడే రీసెంట్గా ఫోటోగ్రాఫ్ దిగండి. ఆ ఫోటోగ్రాఫ్లో కూడా మీ ఫేస్ 80% అనేది కనబడుతుండాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టుకోండి. మీకు స్పెట్స్ ఉన్నట్లయితే స్పెట్స్ పెట్టుకుని, అంతే తప్ప రోజు స్పెట్స్ పెట్టుకోకుండా ఫోటోలో స్టైల్ కోసం స్పెట్స్ పెట్టుకోవద్దు. నిజంగా మీకు ఏమైనా కడిచూపు ప్రాబ్లం ఉన్నట్లయితే మీరు ఎట్లయితే అట్లా ఫోటో దిగండి, ఓకేనా? అదే ఫోటోని కొన్ని ఎక్కువ కాపీస్ మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే రేపు మీకు ఫొటోస్ అనేవి ఎగ్జామినేషన్ సెంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవే ఫొటోస్ మళ్ళీ కాలేజ్ ఐడి కార్డు అప్పుడు రెండు చూస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే నేను స్వయంగా నేను ఈ స్టూడెంట్స్ని ఐఐటీస్లో IIITలో జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఐడి కార్డు ఇష్యూ చేసేటప్పుడు ఆ ఫోటో డిఫరెంట్ ఉంది, ఈ ఫోటో డిఫరెంట్ ఉంది అని చెప్పేసి కొంచెం అబ్జెక్షన్ పెట్టారు. కాబట్టి ఎక్కువ కాపీలు మీ దగ్గర అది పెట్టుకోండి అనమాట, సాఫ్ట్ కాపీ కూడా పెట్టేసుకోండి. ఫోటో అనేది మాత్రం మీకు కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా నీకు వచ్చేసి మీకు ఇది వచ్చేసి మీరు ఓన్లీ ఫస్ట్ సెషన్కే మీరు ఫిల్అప్ చేస్తున్నారు. ఏదైతే మనకి జనవరిలో జరగబోయేటువంటి సెషన్కి మాత్రమే ఈ ఫామ్ మీకు పనికొస్తుంది. మళ్ళీ ఫిబ్రవరిలో 7th నుంచి మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది ఏది ఏప్రిల్ సెషన్కి, అప్పుడు మళ్ళీ మీకు సెంటర్స్ చేంజ్ చేసుకోవడానికే వీలు ఇస్తారు తప్ప మిగతా పెద్ద ఏం చేంజెస్ ఉండకపోవచ్చు. మొత్తం మీకు 14 సెషన్స్ జరుగుతున్నాయి, అందులో 2 సెషన్స్ బీఆర్కు బి ప్లానింగ్ ఉంటుంది, కానీ మిగతా అన్ని కూడా ఇంజనీరింగ్ సెషన్స్ అన్నమాట. సో ఇచ్చేసి మీకు చెప్పే కదా ముందే కరెక్షన్స్ అనేవి ఇవ్వట్లేదు, నో కరెక్షన్ విండో ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ముందే ఫామ్స్ ఫిల్అప్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి ఏదైతే ఉందో మన ఎన్టీ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మనకి జేఈ మెయిన్స్ 2023 రిజిస్ట్రేషన్ వస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ పక్కన కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది మాట్లాడుతుంటేనే. ఆ రిజిస్ట్రేషన్లో మీ రిజిస్ట్రేషన్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఫర్దర్గా జేఈ మెయిన్స్ని అప్లై చేసుకోవచ్చు. దాంట్లో కూడా మీకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పేసి 3 ఉన్నాయన్నమాట. మీరు అన్నీ ఒకే రోజు చేయాల్సిన కూడా పనిలేదులే, కానీ ఎందుకంటే మంచి అన్నీ ఒకేసారి చేస్తేనే బెటర్. కాబట్టి గంట 2 గంటలు లేట్ అయినా కానీ అన్నీ ఒకే రోజు కంప్లీట్ చేసేయండి. అంటే ఇవన్నీ ఇక్కడ ఏం లేదు, మీ డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది అనమాట. మీ అన్నీ డీటెయిల్స్ అడుగుతూ ఉంటే ఆ డీటెయిల్స్ ఏమేమి అడిగిందో కూడా ఇక్కడ మీకు చూపిస్తాను నేను. అదేవిధంగా ఫామ్లోనే చూపిస్తాయి. ఇక్కడ మీకు ఫస్ట్ డీటెయిల్స్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అంటే ఎవరైతే మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళ క్యాండిడేట్ నేమ్ అనమాట. మరి ఇది ఎట్లా రాయాలి నేము, మీరు 10th క్లాస్ కంప్లీట్ అయింది కాబట్టి యాజ్ పర్ 10th క్లాస్లో మీ పేరు ఎట్లయితే ఉండే యాజ్ టీజ్ అట్లనే రాయండి. 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళిపోండి, 10th క్లాస్లో ఎలా ఉందో అలానే రాయండి. అయితే మీరు యాజ్ టీజ్గా 10th క్లాస్లో ఉన్నట్టు, అంటే మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు 10th క్లాస్లో ఎలా ఉందో అలానే వేయండి. అదేవిధంగా మీరు ఇంకోటి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్లో, అంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఒకలాగా ఉంటుంది, 10th క్లాస్లో ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు యాజ్ పర్ 10th క్లాస్ మాత్రమే ఇవ్వండి. అదే జెండర్ అంటే మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేషనాలిటీ అంటే మీరు ఇండియన్ అని పెట్టేస్తారు. అదేవిధంగా ఇక్కడ కొంచెం అడుగుతున్నా అనమాట, ఇన్ కేస్ ఆఫ్ గర్ల్ క్యాండిడేట్ అయితే మీరు అమ్మాయి అయినట్లయితే ఆర్ యూ ఓన్లీ వన్ గర్ల్ అనమాట, అంటే మీరు ఒకే ఒక పాప, అంటే తెలిసింది కదా ఈ మధ్య ఒక పాప లేదా ఒక బాబుతో ఆపేస్తారు పేరెంట్స్, కాబట్టి మీరు కేవలం ఒకే పాప అయినట్లయితే
ఇక్కడ ఎస్ అని పెట్టండి. సూపర్ న్యూమరిక్ కింద అయితే గర్ల్స్కి 20% వరకు సీట్స్ ఉంటాయి కదా, అవైతే ఇచ్చారు కదా. మరి ఇది అడిగారు మీరు ఎస్ అయితే ఎస్ అని ఒకే ఒక పాప అంటే వాళ్ళ అన్నయ్య తమ్ముడు అట్లా ఉండకూడదు. సింగిల్ గర్ల్ చైల్డ్ అయితే మీరు ఎస్ అని పెట్టుకోండి, లేదంటే లేదని పెట్టుకోవచ్చు. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి అడిగారు అనమాట. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వారికి మీరు పాత ఇన్కమ్ పాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా పనిచేస్తుంది, దానికి మీరు కంగారపడాల్సిన పని లేదు. లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా మీ కౌన్సిలింగ్ అప్పుడు కూడా మీకు ఏప్రిల్లో చాలామందికి ఓబీసీకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇప్పుడున్నటువంటి సర్టిఫికేట్ మీకు పనికిరాదు, రేపు కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు తర్వాతనే మీరు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవరు ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ వారు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రము క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఇప్పుడున్నది కూడా సరిపోతుంది, అప్పుడే అదే అప్లోడ్ చేయొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రము అప్పుడు మీరు ఏప్రిల్లో తీసుకోండి అనమాట, ఏప్రిల్ 2023లో తీసుకోండి. ఇక్కడ అధికారి అనమాట. ఇక్కడ ఇది కూడా ఓబీసీ అంటే ఇప్పుడు ఈ ఓబీసీ అనేది మన స్టేట్కి డిఫర్ అయి ఉంటుంది అనమాట. మీరు కావాలంటే ఏం చేయాలంటే మీరు నాన్ క్రిమినల్ లేయర్ కింద వచ్చినట్లయితే మీకు అది బెనిఫిట్ జరుగుతుంది. ఇది తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఎన్సీబీఎల్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళిపోయి మీ క్యాస్ట్ కొన్ని ఉంటుంది కదా మన దగ్గర ఆంధ్ర తెలంగాణలో కొన్ని బీసీలో ఉంటాయి, కొన్ని బీసీలలో కొన్ని బీసీలో ఉంటాయి, మరి అదర్ స్టేట్లో అట్లా ఉండవు కాబట్టి ఎన్సీబీఎల్లో వెళ్ళిపోయి అక్కడ క్రిమిలేయర్ లిస్ట్ ఉంటుంది అనమాట. సో ఆ క్రిమిలేయర్ లిస్ట్లో మీరు ఉంటే అది పెట్టడం లేదంటే మీరు పెట్టుకోండి, ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఏమడిగారు అంటే మీకు ఫొటోస్ అడిగాడు. మీకు ఫొటోస్ చెప్పాయి కదా, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3లో మొత్తం కూడా మీ యొక్క డీటెయిల్సే ఉంటాయన్నమాట. ఓటీపీ ఒకసారి వెరిఫికేషన్కి వస్తుంది, మెయిల్కి వస్తుంది, ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారనమాట ఇక్కడ మీకు ఫామ్లో. ఇక్కడ ఎక్కడ దాకా వచ్చాము మనము, క్యాస్ట్ సర్టిఫికేట్ దాకా వచ్చామన్నమాట. సో మీరు ఏమైనా పీడబ్ల్యూ క్యాండిడేట్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే అది ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అంటే నో అని పెట్టండి. ఇక్కడ మీకు స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ అని అడిగాడు అన్నమాట. సో లాస్ట్ టైం ఇది అడగలేదు. లాస్ట్ టైం అడిగారంటే సేమ్ ఎక్కడ మీరు 12th క్లాస్ చదువుతుండ్రు అని అడిగాడు మళ్ళీ. కానీ ఇక్కడ మాత్రం స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీరు మీ ఓన్ స్టేట్ ఏది అన్నట్టుగా అడిగారు అనమాట. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ పెట్టండి, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ తెలంగాణ పెట్టండి. ఆ స్టేట్ అనేది కూడా మరి అర్బనా రూరలా అని ఉంటుంది అనమాట, మీది ఏదైతే అది పెట్టండి అనమాట. ఇక్కడ ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు ఇప్పుడు ఒకటి తర్వాత సర్టిఫికేట్ ఒకలాగా తీసుకోవద్దు. ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నప్పుడు ఇక్కడ మ్యాక్సిమం ఐఐటీస్ అనేది మాత్రము, ఎన్ఐటీస్ అనేవి మాత్రం ఫ్యామిలీ ఇన్కమ్ అని అడుగుతాయి అనమాట. ఫ్యామిలీ ఇన్కమ్ అంటే ఏంటి, ఫాదర్ ఇన్కము మదర్ ఇన్కమ్ రెండు కలిపి. రేపు మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మన ఆంధ్ర తెలంగాణలో ఫార్మాట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నా అప్లై చేసినా కానీ వాళ్ళు మళ్ళీ మనకి స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఫ్యామిలీ ఇన్కమ్ కావాలంటారు కాబట్టి మీరు రెండు తీసుకోండి ఏప్రిల్లోనే. ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత ఏప్రిల్ 2023లో ఫ్యామిలీ ఇన్కమ్ తీసుకొని ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా మీకు ఏదైతే మనకి బ్రోచర్ ఉందో 2023 బ్రోచర్ ఉందో ఆ బ్రోచర్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మొత్తం 120-150 పేజ్ బ్రోచర్ ఉంటుంది, ఇది ఏది మన జేఎం అయింది ఆ బ్రోచర్ ద్వారా మీరు తెలుసుకున్నాను అనమాట. ఫ్యామిలీ ఇన్కమ్ అంటే ఫాదర్ ఇన్కమ్ మదర్ ఇన్కమ్ అనమాట. మదర్ ఇన్కమ్ ఏం లేకపోతే 0 వేసి తీయించుకోవచ్చు. కొంతమంది ఎంఆర్ఓలు ఒకసారి తెలియక ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి అలా మీరు ఒకసారి వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది ఈ బ్రోచర్స్ కాబట్టి ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళండి. వాళ్ళకి తెలియదు కొంత నాకు మొన్న ఈ మధ్య ఐఐటి కాన్పూర్లో చదివినటువంటి స్టూడెంట్స్కి అడిగితే ఇవ్వలేదు. సో మనం నల్గొండ నుంచి అటు వేరే ఆంధ్ర నుంచి ఇంకొక దగ్గర నుంచి రెండు స్టేట్ల నుంచి తెప్పించి ఆయన చూపిస్తే ఇట్లా ఇవ్వాలి సార్ అని చెప్తే అప్పుడు ఇచ్చారనమాట. కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు, ఏం చేస్తాం. మీరు మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అడుగుతుందన్నమాట. అండ్ మీరు సెల్ఫ్ స్టడీ అని పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏదైతే అక్కడ సెల్ఫ్ స్టడీ అని పెట్టుకోవచ్చు. ఆరు డయాబెటీస్ అమ్మ ఇది కూడా అడుగుతుంది మీకు, అంటే మీకు ఏమన్నా షుగర్ లాంటిది ఏమైనా ఉందా అయితే ఎస్ అని చెప్తే మీకు కావాల్సిన టాబ్లెట్స్ అవి తీసుకుని వెళ్ళొచ్చు కాబట్టి మీకు షుగర్ ఉంటే షుగర్ ఉందని లేకపోతే లేదని పెట్టుకోవచ్చు అనమాట. మోడ్ ఆఫ్ మీడియం అంటే మీరు ఏ మీడియంలో ఇంగ్లీష్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, ఇంగ్లీష్ అని పెట్టుకోండి. ఇక్కడ తను ఇంగ్లీష్ అని పెట్టుకుంది. సో మనకు కొన్ని భాషల్లో ఉన్నాయి, సో ఇంగ్లీష్ అనే పెట్టండి, మ్యాక్సిమం ఇంగ్లీష్ అని ఉంది. దేనికి అప్లై చేస్తున్నారు, పేపర్ 1 బీఈ బీటెక్ ఆర్ ఆర్కిటెక్ బీ ప్లానింగ్, మీకు దేనికి అప్లై చేద్దాం అనుకుంటే దానికి అప్లై చేయొచ్చు. ఫీజు అనేది కూడా లాస్ట్ ఇయర్ కొంచెం ఫీజు తక్కువ ఉంది కానీ ఈ ఇయర్ ఫీజు కొంచెం పెరిగింది. సో రెండింటికి మీరు సపరేట్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. బీఈ బీటెక్ బీఆర్కి కూడా సపరేట్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ఫాదర్ యొక్క ఆక్యుపేషన్ ఏందని అడిగాడు అనమాట. సో మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏదైతే మెన్షన్ చేస్తారో అదే ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఫాదర్ క్వాలిఫికేషన్ అడిగారు, అదేవిధంగా మదర్ ఆక్యుపేషన్ ఏందని అడిగారు, మదర్ యొక్క క్వాలిఫికేషన్ ఏందని అడిగారు. క్వశ్చన్ పేపర్ మీడియం, ఓకేనా. సో క్వశ్చన్ పేపర్ మీడియం అంటే మీకు ఏ మీడియంలో కావాలి అంటే ఇంగ్లీష్ అని పెట్టుకుంటాను, మీరు కూడా ఏ మీడియంలో కావాలో అది పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ మీకు చెప్పింది ఏంటంటే మీడియం ఆఫ్ స్కూలింగ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అది ఇక్కడ ఇంగ్లీష్ అని ఫస్ట్లో మీకు ఇందాక చెప్పా కదా. అంటే మీరు
ఏ మీడియంలో చదివారనైతే ఇంగ్లీష్ మీడియం పెట్టేసిన తను ఇంగ్లీష్ మీడియం కాబట్టి సో మీకు పేపర్ ఏ మీడియంలో కావాలంటే ఇంగ్లీష్ని అడిగింది అదేవిధంగా ఇక్కడ మీరు సెషన్ ఆఫ్ ఎగ్జామ్ అప్లయింగ్ ఫర్ మీరు ఏ సెషన్కి అప్లై చేస్తున్నారు అది తెలుసు మీకు వన్ అనే అది వన్ సెషన్ కూడా జరగబోతుంది కానీ అడిగారు కాబట్టి ఇక్కడ సెషన్ వన్ అని రాయండి అదేవిధంగా మీ ఇక్కడ మీకు ఫోర్ సిటీస్ అన్నమాట ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు కొంతమంది వరంగల్ ఖమ్మం నల్గొండ వాళ్ళందరూ విజయవాడ చదువుతూ ఉంటారు కొంతమంది ఆంధ్రాలో వచ్చేసి హైదరాబాద్లో చదువుతూ ఉంటారు అన్నమాట అంటే ఒక వీళ్ళు ఏంటంటే హైదరాబాద్లో ఉండి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారు కొంతమంది ఏమో మాది విజయవాడ కదా పక్కనే వరంగల్ ఖమ్మం కదా అని ఇటు వచ్చి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారు ఇంటికి వచ్చేస్తారు కాబట్టి మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో రెండు సెషన్ వన్ కానీ సెషన్ టూ కానీ అలాంటప్పుడు మీ పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ దగ్గర అదే స్టేట్ పెట్టేసాను అనమాట పర్మనెంట్ అడ్రస్ ఏది ప్రజెంట్ అడ్రస్ రెండు కూడా ఒకే దగ్గర పెట్టేయండి ఒక రెండు స్టేట్స్లో రాదా అనుకున్నప్పుడు మాత్రం ఒక దగ్గర ప్రజెంట్ అడ్రస్ అంటే మీరు ఏదైతే విజయవాడలో చదువుతారో అనుకోండి అక్కడ అడ్రస్ మీ ఓన్ తెలంగాణ అనుకోండి అక్కడ పెట్టవచ్చు అనమాట సో నా సలహా అయితే ఎందుకు మీరు ఎక్కడైతే రాదా అనుకుంటున్నారో అక్కడే రెండు అడ్రస్లు పెట్టండి ప్రజెంట్ అంటే పర్మనెంట్ లేదా రెండు స్టేట్లో రాయాలి మాకు ఆప్షన్ ఇస్తారు అనమాట వాళ్ళు రెండు స్టేట్లు కూడా పెట్టుకోవచ్చు ఒకసారి పేరెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోండి అది ఎక్కడ ఎగ్జామ్ రాయలేదని మాత్రం పేరెంట్స్ని అడగండి ఎందుకంటే మీకు ఆ రోజు హర్రిబర్రిగా ఉంటారు చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి దగ్గరలో ఉండేట్టు చూసుకున్నాను అనమాట నాలుగు సెంటర్లు పెట్టుకోవచ్చు ఇంకోటి కూడా మీకు లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను నేను ఏంటంటే త్వరగా అప్లై చేస్తే మీకు సెంటర్ దగ్గర పడుతుందని అట్లాంటిది ఏమి ఉండదమ్మా మీరు ఈరోజు అప్లై చేసినా జనవరి 12వ తారీఖు అప్లై చేసినా అది ర్యాండమ్గా తీసుకుంటుంది తప్ప ముందు అప్లై చేసిన వాళ్ళకి అనుకున్న సెంటరు లేకపోతే లేట్గా అప్లై చేసిన వాళ్ళకి దూరంగా సెంటర్ పడదు అదొకటి గుర్తుపెట్టుకోండి కాబట్టి హరిబరిగా ఏం చేయకండి కాకపోతే ఒకటి ఉందన్నమాట కొన్ని కొన్ని ప్రాబిలిటీస్ సంఘటనలు ఉంటాయి కదా ఎలాంటి సేమ్ ర్యాంక్ వచ్చి సేమ్ మార్క్స్ వచ్చి సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ సేమ్ అయినప్పుడు మాత్రం ఎవరు ముందు అప్లై చేస్తారో వారికి ర్యాంక్ ఎక్కువిస్తారు కాబట్టి అదొక ప్రాబ్లం అయితే ఉందన్నమాట సో మీ పర్మనెంట్ అడ్రస్ అవన్నీ మీరు చూసుకోండి అది పెట్టేసుకుని అదేవిధంగా మీరు ట్విన్స్ అని అడిగిందనమాట అంటే మీరు కవల పిల్లలు అని అడుగుతారు అనమాట ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టండి అదేవిధంగా మీకు మీ రెసిడెన్స్ అడ్రస్ అడిగారు పిన్ కోడ్ అడుగుతున్నారు అనమాట మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతున్నారు మీ మొబైల్ నెంబరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈమెయిల్ అడ్రస్ మీరు బయట వాళ్ళది అసలు ఇవ్వకండి ఇస్తే ఫాదర్ది మదర్ది లేదంటే మీది లేదంటే మీరే ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకోండి 5 నిమిషాలు అయిపోతుంది దాని పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి దాన్ని వెరిఫై చేస్తూ ఉండండి మీకు అన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయి ఎన్టీఏ నుంచి ఆ ఈమెయిల్కి అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎప్పుడు రీఛార్జ్లో పెట్టుకోండి ఏదో పేరుకి ఇవ్వడం కాదనమాట దానికి మెసేజ్లు వస్తూ ఉంటాయి ఆ మొబైల్ నెంబర్ కాబట్టి ఇప్పటి నుంచి మీ ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఆ మొబైల్ నెంబర్ మాత్రం చాలా జాగ్రత్తగా వాటి రీఛార్జ్ పెట్టుకొని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ దానికి మెయిల్కి వస్తూ ఉంటాయి అన్నమాట అండ్ మొబైల్ కూడా మెసేజ్ వస్తూ ఉంటాయి ఒకసారి రావు కూడా అట్లని చెప్పేసి మీరు చూడకుండా ఉండకండి వెరిఫై చేస్తూ ఉండండి అనమాట ఓకేనా అదేవిధంగా మీకు ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ అని ఇచ్చారు ఆప్షన్లు ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుందని చెప్పేసి ఇంటర్నెట్ వ్యక్తి చెప్పాడు అనమాట సో ఈసారి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది సార్ అని కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు తను ఇది అడిగినప్పుడు అదేవిధంగా మీరు సిగ్నేచర్ గుర్తుపెట్టుకోండి సిగ్నేచర్ అనేది కూడా మ్యాచ్ కావాల్సి ఉంటుంది మీ సిగ్నేచర్ అనేది ఇప్పుడు ఒకలాగా మళ్ళీ ఎగ్జామ్ హాల్లో ఒకలాగా మళ్ళీ కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఒకలాగా బ్యాంకులో ఒకలాగా అట్లా పెట్టద్దు సిగ్నేచర్ని అన్ని చోట్ల ఒకేలాగా పెట్టాలన్నమాట ఆ సిగ్నేచర్ని కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోండి అదేవిధంగా ఫోటోగ్రాఫ్ చెప్పే కదా 80% మీ ఫేస్ కనపడాలి ఫోటో స్టూడియోకి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టుకోండి న్యాచురల్గా మీరు ఎలా అయితే ఉంటారో అలాగనమాట అర్థమైందా అదే ఫోటోలు ఎక్కువ తీసి పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు ఇంత తప్ప మీకు ఏం లేదు లాస్ట్కి మీరు మొత్తం స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అంటే మొత్తం 4 స్టెప్లు అనుకోవచ్చు ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఆధార్ వెరిఫికేషను ఇవన్నీ జరుగుతాయి అనమాట ఆధార్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ ఇంకా వేరే సర్టిఫికేట్ డీటెయిల్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు టెన్షన్ పడకండి డిక్లరేషన్ ఫామ్ ఉంటుందన్నమాట లాస్ట్లో మీకు ఓబీసీ డిక్లరేషన్ ఫామ్ దాని మీద మీ బాబు ఫోటో అతికిచ్చేసి మీ డీటెయిల్స్ అన్ని రాసేసి మీరే సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయొచ్చు మళ్ళీ మీరు అక్కడ తప్పుపడింది మన ఎన్టీఏ వాళ్ళు వచ్చేసి ఇంకా 2022 అని పెట్టారు అక్కడ 2023 అని పెట్టేసి ఓకేనా మీరు మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్ వెళ్తున్నారో అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మీ ఓబీసీ సర్టిఫికేట్ని సెంట్రల్ ఫార్మాట్లో అనమాట సెంట్రల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఏదైతే మీకు బ్రోచర్ని కింద పెడుతున్నా ఆ బ్రోచర్లో ఉంటుంది అది చూసుకొని సెంట్రల్ ఫార్మాట్లో తీసుకోండి ఓకేనా సెంట్రల్ ఫార్మాట్లో లేకపోతే మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి జనరల్లో పడేస్తారనమాట మీరు విద్యార్థి నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇది ఒకటి ఇలా ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మీకు
అడిగిద్దనమాట. మీరు ఎప్పుడైతే ప్రతిసారి మీకు స్టెప్ వన్ అయినప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి, స్టెప్ టూ అయిపోయిన తర్వాత ఒకసారి వెరిఫై చేసుకోండి, స్టెప్ త్రీ అయిపోయిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ చూసుకోండి అని చెప్తుంది అనమాట. మళ్ళీ క్లియర్ కట్గా చూసుకోండి, అవసరం అయితే 100 రూపాయలు ఎక్స్ట్రా అయ్యండి, కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్పెల్లింగ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఈమెయిల్ ఐడి కానీ అర్థమైందా, మీ ఫోటో క్లియర్గా అప్లోడ్ అయిందా లేదా ప్రతిదీ కూడా మీరు చాలా క్లియర్ కట్గా చూసుకున్న తర్వాత మాత్రమే అప్లోడ్ చేయండి, తప్ప హర్రీ బరీగా చేయొద్దు. అవసరం ఆ ఇంటర్నెట్ బాయ్కి చెప్పండి ఇంకో 100 ఎక్స్ట్రా ఇస్తే కానీ వేరే వాళ్ళు క్యూలో ఉన్నారు కదా అని చెప్పేసి హర్రీ బరీగా చేయకండి. ప్రతిదీ 1-2 సార్లు వెరిఫై చేసుకోండి, మీరు స్టెప్ వన్లో కరెక్ట్ ఇచ్చామా డేటా, స్టెప్ టూలో ఇచ్చాం, ఫైనల్ కూడా అడిగింది మిమ్మల్ని, అప్పుడు కూడా వెరిఫై చేసుకోండి. అంత కరెక్ట్గా ఉన్నదన్నప్పుడు మాత్రం మీరు సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇట్లా మీకు ఒక ఫామ్ అనేది వస్తారన్నమాట. సో ఇట్లా ఈ దీన్ని మాత్రం మీరు వీలైతే ఎన్ని జిరాక్స్లు అయితే అన్ని జిరాక్స్లు తీసుకోండి. ఇదే అప్లికేషన్ నెంబర్ మీద, ఇదే లాగిన్ ఐడి మీద, ఇదే పాస్వర్డ్ మీద మీరు సెషన్ 2 అప్లై చేయాలి. ఒకవేళ మీరు దేవుడి దేవల్ల మీరు మంచిగా జేఈ మెయిన్లో క్వాలిఫై అయితే జేఈ అడ్వాన్స్కి ఛాన్స్ ఉంటుంది మీకు. జేఈ అడ్వాన్స్లో కూడా ఇదే నెంబరు ఇవన్నీ ఇవే ఉపయోగపడతాయి. మీరు రేపు కౌన్సిలింగ్ జోసాలో పాల్గొనాలన్నా లేకపోతే సీసాబ్లో పాల్గొనాలన్నా ఇదే అప్లికేషన్ నెంబరు, ఇదే లాగిన్ ఐడి, ఇదే పాస్వర్డ్ అన్నమాట. పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కూడా ఓ పెద్ద పెద్ద పాస్వర్డ్లు ఇవ్వకండి. మీ పేరు కిరణ్ రాజు అనుకోండి, క్యాపిటల్ ఆరు ఆర్ఏ క్యాపిటల్ ఆర్ ఏజేయు ఎట్ ది డేట్ మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసుకోండి. అట్లా సింపుల్గా పాస్వర్డ్లు పెట్టుకోండి తప్ప ఏదో పెద్ద అంత పెద్ద సినిమా పేరులాగా పెద్ద పెట్టుకోకండి అనమాట. ఇది స్టూడెంట్స్. ఇంకా మీకు ఏమైనా ఉన్నట్లయితే 75% గురించి చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు లాస్ట్ అవుట్ డ్రాప్ అవుట్ మరి ఏంటి పరిస్థితి అంటే, మీరు 2-3 రోజులు వెయిట్ చేయండి ఓపుకుంటే, ఎందుకంటే జూన్ 12 వరకు ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి. ఏమన్నా మరి దయ తెలిసి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటారు డెసిషన్ అది, అలానే చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేయమని చెప్పాము. ఎవరైతే 75 లేదో అది కూడా మీకు సెకండ్ ఇయర్లో 75% మార్క్స్ ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 65% ఉండాలి. సీసాబ్లో పాల్గొనే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉండాలి. ఒక హోమ్ స్టేట్లో మీరు సీట్ కొట్టినట్లయితే ఆ 75 ఉన్నా లేకున్నా కొన్ని కాల్స్ యాక్సెప్ట్ చేస్తారన్నమాట. ఓకేనా, ఇది మీకు ఈ ఈరోజు మీరు ఫిల్అప్ చేసినటువంటి ఇవన్నమాట. నేము, మీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ, పీడబ్ల్యూడి సర్టిఫికెటు, ఎగ్జామ్ ఎందుట్లో రాస్తున్నారు, మీరు ఎక్కడ చదువుతున్నారు, మీ ఇన్కమ్ సర్టిఫికెటు, అండ్ ఇక్కడ ఆధార్ కార్డుని కూడా గవర్నమెంట్తో మ్యాచ్ చేయాలని అడిగిద్దాం, ఇది కూడా మర్చిపోకండి. మీరు ఆధార్ కార్డుని గవర్నమెంట్కి లింక్ చేద్దామని అడిగిద్దాం అనమాట. మీ 10th క్లాస్లో ఉన్నట్టు డీటెయిల్స్, 10th క్లాస్లో ఎట్లయితే పేరు ఉంది, మీది, మీ ఫాదర్ పేరు, మీ హౌస్ అడ్రస్ అన్నీ అక్కడ మ్యాచ్ అయితేనే ఎస్ఎన్ కొట్టండి. లేదు నోన్ పెట్టినా ఏం కాదు, మళ్ళీ అది ఎస్ఎన్ పెట్టిన తర్వాత అది డిఫరెన్స్ తలకాయనొప్పి వస్తుంది, ఎందుకు కాబట్టి అవే పెట్టుకోండి మీరు. అంత తప్ప మీకు మీరు చేయకండి. మరి మీ హోమ్ స్టేట్ ఏదొస్తుంది అంటే, మీరు 12th క్లాస్ మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ తెలంగాణలో రాస్తే తెలంగాణ హోమ్ స్టేట్ అవుతుంది, ఆంధ్రలో రాస్తే ఆంధ్ర హోమ్ స్టేట్ అవుతుంది అనమాట. కౌన్సిలింగ్ ప్రకారం మీరు అక్కడ పోయి చదివినా ఇక్కడ చదివినా ఎగ్జామ్ ఎక్కడ రాస్తారు అనేది మీకు లాస్ట్లో ఎన్టీఏ అలా తీసుకుంటుంది కాబట్టి. ఓకేనా, అండ్ ఇంకోటి 75% ఉన్న వాళ్ళు మాత్రమే ఏ జేఈ మెయిన్స్ రాయాలా, మిగతా వాళ్ళు రాయడానికి వీల్లేదంటే అలాంటిది ఏం లేదు. ఎగ్జామ్ ఎవరైనా రాయొచ్చు, జస్ట్ మీరు పాస్ అయినా ఎగ్జామ్ రాయొచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ కొన్ని అవి బి కేటగిరీ సీట్ల కోసం జేఈ మెయిన్స్ కన్సిడర్ చేస్తాయి కాబట్టి, కొన్ని కాల్స్లో పర్సంటేజ్ లేదు కాబట్టి ఎగ్జామ్ ఎవరైనా రాయొచ్చు. కానీ ఎన్ఐటీలు, IIITలు మాత్రము ఈ క్రైటీరియా పెట్టుకునే అనమాట. 75% ఉంటేనే తీసుకుంటాము ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 65% అనేది. ఎగ్జామ్ అయితే ఎవరైనా రాయొచ్చు అనమాట, వితౌట్ 75% కూడా రాయొచ్చు. ఓకేనా, ఇది నానా వీడియో పెద్ద లెంత్ ఎక్కువైపోయింది, అయినా మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అనుకుంటే, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి, నేను మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా ఉన్నట్లయితే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.